బీజేపీ నేత బత్తి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర 800 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు మాణిక్రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, ఉత్తమ్, కోమటి రెడ్డి, బోసిరాజు కీలక నేతలంతా పాల్గొన్నారు. అయితే ఈ సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని తాము గెలిపిస్తామని, ఉమ్మడి మహబూబ్ నగర్ లోని 14 నియోజకవర్గాల్లోని 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. అనంతరం రేవంత్ రెడ్డి ప్రసంగంలో కోమటి రెడ్డి సవాల్ కు స్పందించారు. 12 కాదని 14 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ స్థానాలను కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. వేదిక మీద ఉన్న నేతలతో పాటు పార్టీ కార్యకర్తలు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఈ తరహాలో పోటీ పడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.